నమస్తే అండి. ఈరోజు మనం ఆర్సెనిక్ ఆల్బమ్ గురించి మాట్లాడుకుందాం అండి. సో హోమియోపతిలో ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది చాలా వైడ్లీ యూజ్డ్ మెడిసిన్ అండి. సో జనరల్గా మనం ఇది 30 పొటెన్సీలో వాడుతూ ఉంటాం. ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్స్ చిల్లీ పేషెంట్స్, అంటే వీళ్ళు చలికి తట్టుకోలేరు. సో జనరల్గా వీళ్ళ కీనోట్ పాయింట్ ఏంటంటే బర్నింగ్ ఇన్ఫ్లమేషన్. సో ఎక్కడైనా సరే వీళ్ళకి బాడీలో ఏమవుతుందంటే మంట అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే బర్నింగ్ అసోసియేటెడ్ విత్ ఇన్ఫ్లమేటరీ టెండెన్సీస్. ఏదైనా ఒక వాపు ఉన్న చోట మంట అనేది విపరీతంగా ఉంటూ ఉంటుంది. కళ్ళు అంటే ఐరిస్, జనరల్గా కళ్ళలో ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే కళ్ళు కంజంక్టివైటిస్ కానీ ఇట్లా ఏదైనా వైరల్ రిలేటెడ్ కంజంక్టివైటిస్ అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంటామండి. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్, అంటే రెగ్యులర్గా స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారండి. వీళ్ళు జనరల్గా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటుందండి. సో దీంట్లో మనకి ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్, సో జనరల్గా ఏదైనా పేగుపూత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్లో ఏమైనా అల్సర్స్ కానీ లేదంటే వీళ్ళకి బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ కానీ కడుపులో విపరీతమైన మంట ఉన్నప్పుడు కానీ మంటగా ఉన్నా కానీ లేదంటే విపరీతమైన ఆపానవాయువు అంటే ఫ్లాచ్యులెన్స్ ఎక్కువ పోతున్నా కానీ సో జనరల్గా ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటామండి. సో జనరల్గా మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన వాసన, అంటే ఒక రకమైన దుర్వాసన అనేది వీళ్ళు స్టూల్ పాస్ చేసినప్పుడు ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. దాంతోపాటు ఊపిరితిత్తుల సమస్యలు, జనరల్గా బ్రాంకియల్ ఆస్మా కండిషన్స్లో కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చలిగాలికి తట్టుకోలేరు. సో జనరల్గా ఏదైనా చల్లటి గాలి కానీ లేదంటే ఎక్కువసేపు ఏసీ వాడినా కానీ లేదంటే ఏంటంటే చలినీళ్ళు తాగినా కానీ సో జనరల్గా వీళ్ళు ఏంటంటే బేసిక్ చిల్లీ పేషెంట్స్ కాబట్టి ఏమాత్రమైన చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు విపరీతమైన ఆయాసం, రొంప, దగ్గు దాకా రావటం అనేది జనరల్గా ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఏదైనా గాయాలు మాన తర్వాత నల్లగా మచ్చలు లాంటివి కానీ నల్లగా పండ్లు లాంటివి కానీ ఆ పండిన తర్వాత ఈ ఏళ్ల తరబడి ఆ నల్ల మచ్చలు అనేవి అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటామండి. సో జనరల్గా ఇట్లాంటి కండిషన్స్లో, అంటే అన్నిటికీ అని కాదు, జనరల్గా ఇట్లాంటి కండిషన్స్ అనే పిన్ పాయింట్గా మనకి చూపిస్తున్నప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ అనే ఔషధం గురించి మనం ఆలోచించి సో జనరల్గా మనం ఆ పొటెంటైజ్డ్ ఫామ్లో వాళ్ళకి 30 ఇవ్వాలి, 200 ఇవ్వాలా లేదంటే 1 ఇవ్వాలా, అంటే వాళ్ళకు ఉండే కంప్లైంట్ బట్టి ఎక్స్టెంట్ బట్టి మనం పొటెన్సీ ఏది ఇవ్వాలనేది డిసైడ్ చేసి ఆర్సెనిక్ ఆల్బమ్ మెడిసిన్ అనేది జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామండి. సో జనరల్గా వీళ్ళు చాలా డెలిజెంట్ పీపుల్, అంటే చాలా సిస్టమాటిక్గా ఉంటారు, చాలా ఓరియంటెడ్గా ఉంటూ ఉంటారు. సో ఏదైనా టైం ప్రకారంగా అయిపోతూ ఉండాలి. ఏదైనా టైం డివేట్ అయినా కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ఇష్టం లేని మాట విన్నా కానీ సో జనరల్గా వీళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. సో జనరల్గా వీళ్ళంతా సిస్టమ్ ఫాలోవర్స్. సో జనరల్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో నడుస్తూ ఉంటారు. సో ఎంతైతే మైండ్ షార్ప్గా ఉంటుందో బాడీలో వచ్చే కంప్లైంట్స్ కూడా అంతే సివియర్గా అగ్రివేట్ అవుతూ ఉంటాయి. ఏమాత్రం వాళ్ళకి సహించలేదు కానీ తట్టుకోలేనిది ఏదైనా విన్నా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతుంటారు. వీళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉంటారు, ఫిజికల్ బోత్ మెంటల్గా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటారు. సో ఇట్లాంటి కండిషన్స్లో ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ మెడిసిన్ అనేది పనిచేసి విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. నమస్తే.